తండ్రి కారణంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు తండ్రి పేరుతో, అందులో డౌట్ లేదు. రెండు కావడానికి కారణం అదే అయింది. తర్వాత లీడర్గా అయితే నిలబడ్డారు, కానీ క్యాడర్ని కంటిన్యూ చేసుకునేటువంటి దాంట్లో మిస్ అయ్యారు. ఇప్పటికి కూడా రంగా అభిమానులు, ఆ అభిమానుల బిడ్డలలో అందరూ లేరు, తన వెంట కొందరున్నారు, అంటే వీరాభిమానం ఉన్నటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు సింపతైజర్స్గా ఉంటారు, కానీ వాళ్ళేమీ వెంట కంటిన్యూగా తిరిగే ఓపిక లేదు. మనిషి చెడ్డోడు కాదు, ఆలోచన ఏంటి అన్నటువంటిదే ఎవరికి అర్థం కాదు. అదేదో అంటారు చూడండి, గంభీర్యం అందామా, లేదంటే గనక మనకు కొన్ని సినిమాల్లో కనబడ్డట్టుగా బయటకి ఏమాత్రం తమ భావాలు కనిపించినటువంటి నిగూఢత్వం అందామా. అదేంటి అనేది ఆ పదం చెప్పడానికి కూడా కష్టం. ఎందుకంటే నిగూఢత్వంలో చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్తో ఉండి ఏం చెప్పలేని, బయటికి చెప్పకూడని నిగూఢత్వం. ఈయన మొహమాటం లేదు, మొహానే తిట్టేస్తారు, అందులో ఏం మొహమాటం లేదు. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం వల్ల నాకు అనిపించేది, ఆయన తీరు చూసినటువంటి సందర్భంలో చిన్న వయసులో డైరెక్ట్ పదవి వచ్చేసిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేసే క్రమంలో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడింది. దాని నుంచి బయటికి రాలేక రూట్ని అంచనా వేయలేక మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనిషి చెడు గుణాలు ఉన్నటువంటి వాడైతే అవాయిడ్ చేయాలనుకోవచ్చు, రాదా మెంటాలిటీ రౌడీయిజము ఇట్లాంటివి అంగీకరించే క్యారెక్టర్ కాదు. సెటిల్మెంట్లు సాఫ్ట్, చాలా సాఫ్ట్. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇంట్లో బోర్డులు పెట్టినాడు,